నమస్కారం. ఈ న్యూస్ కి స్వాగతం. అనంతపురం జిల్లా మడకసిరి నియోజకవర్గంలో నాలుగో దశ గ్రామ పంచాయతీ ఎన్నికల నామినేషన్లు జరుగుతున్న నేపథ్యంలో నేడు గంగాధర్ అనే సర్పంచ్ అభ్యర్థిని విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ, మడకసిరి మండలం రాళ్లపల్లి గ్రామ పంచాయతీ సర్పంచ్ అభ్యర్థిగా తెలుగుదేశం పార్టీ తరపున నామినేషన్ వేసేందుకు సిద్ధంగా ఉన్నాను అని, అయితే నిన్నటి రాత్రి తనను పలువురు వైసీపీ నాయకులు మాట్లాడాలని పిలిపించి తనను బలవంతంగా మద్యం సేవింపజేసి మద్యం మత్తులో ప్రలోభాలకు గురి చేసి స్థానిక ఎమ్మెల్యే వద్దకు తీసుకుని వెళ్లి వైసీపీ పార్టీకి కండువా కప్పి ఆరోపించారు. తను మాత్రం తెలుగుదేశం పార్టీ కొనసాగుతున్నానని పేర్కొన్నారు. సర్పంచ్గా టీడీపీ తరఫున నాకు అవకాశం ఇచ్చినారు. టీడీపీ తరఫున నా పేరు గంగాధర్. కానీ టీడీపీ కొన్ని కారణాల వలన వీళ్ళు దాంట్లోకి పోయినా దీంట్లోకి పోయేసి నన్ను వైసీపీ వాళ్ళు బలవంతం చేసి పార్టీలాగా నైట్ కండువా వేయించినారు. కానీ ఇప్పుడు కానీ నేను రాళ్లపల్లి పంచాయతీ తరపున సర్పంచ్గా టీడీపీగానే తరపున నామినేషన్ వేస్తానని మా కార్యకర్తలు మా లీడర్లు ప్రతి ప్రజలు అను అండుగా ఉంటానని హామీ ఇస్తాను. పేర్లు అనంతరాజన్న, నాగేంద్రప్ప, రమేష్. నేను ఎక్కడి నుంచి పిలుచుకోబోయినారు? టౌన్ లోనే, మడకసిర టౌన్ లోనే పిలుచుకోపోయి ఏం చేస్తున్నారు? మందదాపించి ఎమ్మెల్యే సార్ ఇంటి దగ్గర వచ్చి కండవ వేసుకోను. నేను టీడీపీ తరపు అభ్యర్థి నిలబడినా తిప్పేశమ్మా, వైఎస్ఆర్సీపీ తరఫున పార్టీలోకి రావాలని చెప్పేసి మమ్మల్ని ఇబ్బంది చేసి బలవంతం చేసినారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో, మరి ముఖ్యంగా గ్రామ పంచాయతీ ఎన్నికల్లో రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు వైఎస్ఆర్ పార్టీ దురాగతాలకు, దౌర్జన్యాలకు, రౌడీజన్ పాల్పడుతోంది. అనేక విధాలుగా తెలుగుదేశం పార్టీ అభ్యర్థి ప్రణవ పెట్టి తెలుగుదేశం పార్టీ భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. చాలా సిగ్గుచేటిది. మరి ఈరోజు వాళ్ళు నిజంగా అభివృద్ధి కార్యక్రమాలు చేసి ప్రజలు ఓట్లు వేస్తారు, కానీ ప్రజలపైన నమ్మకం లేక, విశ్వాసం లేక, మరి ఎవరైతే ప్రతిపక్షం తరఫున నామినేషన్ వేయడానికి సిద్ధమవుతారో, నామినేషన్ చేస్తారో, వాళ్ళందరూ కూడా భయభ్రాంతులకు గురి చేసి ప్రలోభాలు ఫోన్ చేసి వాళ్ళందరూ లొంగ తీసుకొని వాళ్ళందరూ కూడా రౌడీజంతో వెనక్కి తరిమిపెట్టడం జరుగుతుంది. మరి ఈ విధంగా చేయడం నిజంగా చాలా సిగ్గుచేటం, తీవ్రంగా ఖండిస్తున్నాం. అదేవిధంగా ఎదుర్కొంటాం కూడా. మరి ఈరోజు మడకసిరి నియోజకవర్గంలో రాళ్లపల్లి గ్రామ పంచాయతీలో ఒక అభ్యర్థి తెలుగుదేశం పార్టీతో నామినేషన్ రెడీ అయితే అతన్ని అనేక ప్రలోభాలకు గురి చేసి మరి ఈరోజు దౌర్జన్య కర్మతలో అన్ని బలవంతంగా మరి కండువా వేసి అతన్ని దీన్ని చేయడం జరిగింది. తప్పకుండా దీన్ని తీవ్రం ఖండిస్తాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈరోజు మడకసిరి దినదినానికి దిగజారుతోంది. అభ్యర్థులే లేనటువంటి పరిస్థితుల్లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థిని అధికారాన్ని అడ్డం పెట్టుకొని వీళ్ళందరూ ప్రలోభాలకు గురి చేసి ఆ విధంగా దౌర్జన్యం చేయడం చాలా సిగ్గుచేటు, తీవ్రంగా ఖండిస్తున్నాం. అంతే తీవ్రస్థాయిలో ఎదుర్కొంటాం. దయచేసి ఇప్పటికైనా ప్రజాస్వామ్య పద్ధతి ఎన్నికలు చెప్పాలి. ప్రజాస్వామ్య పద్ధతి ఎవరు ఓట్లు వాళ్ళు వేసుకోవాలి, ఎవరు అభ్యర్థులు వాళ్ళ పార్టీతో నిలబడి గెలిచే విధంగా తెలియాలి. కానీ ఈ విధంగా రౌడీజం చేసే గూండాజం సహించే ప్రశ్నే లేదు. తగిన రీతిలో బుద్ధి చెప్పాలి.